నమస్తే అండి, వెల్కమ్ టు తిన్మా రివ్యూ. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నేను కర్మ కాలింగ్ అనే వెబ్ సిరీస్ అయితే వచ్చింది డిజిటల్ ప్లస్ హాట్స్టార్లో. సో ఈ వెబ్ సిరీస్ సంబంధించిన రివ్యూ అయితే చేస్తున్నా. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై కమింగ్ టు ఈ వెబ్ సిరీస్లో స్టోరీ కంటే కూడా ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ చెప్తా. బై చాలా రోజులు వెబ్ సిరీస్లో నేను పాయింట్ చెప్తాను ఏంటంటే, అది ఏంటో నాయన ఇది వెబ్ సిరీస్ అంటే వెబ్ సిరీస్ ఒక కనీసం ఒక సిరీస్ ఒక ఎపిసోడ్ అయినా సరే ఒక టైం మెయింటైన్ చేయడం ఆయన. ఒక ఎపిసోడ్ వచ్చేసరికి అయితే 43 నిమిషాలు ఉంటుంది, ఇంకోటి ఏమో 35, ఇంకొకటి ఏమో 38, ఇంకొకటి వచ్చేసరికి అయితే 20, 25, 29 ఉంటుంది. ఒక స్టేబుల్ ఎడిటింగ్ చేస్తారా ఏం చేస్తారా నాకు అర్థమవుతలేదు. కానీ ఫస్ట్ ఎపిసోడ్ ఐ థింక్ 48 or 45 మినిట్స్ ఉంది, దాంట్లోనే మీకు స్టోరీ అంతా రివీల్ అయిపోతుంది. సింపుల్ చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ని అన్ఎక్స్పెక్ట్ ఇరికిస్తారు ఏదో ఉంటుంది, దాని మీద రివెంజ్ స్టోరీ అనమాట. సింపుల్ చెప్పాలంటే రివెంజ్ స్టోరీ. చుట్టుపక్కల పాష్ ఒక సింపుల్ చెప్పాలంటే మన ఏమంటారు బై మొరట భాషలు చెప్పాలంటే బలిసిన వాళ్ళ కుటుంబాలలో ఎట్లా అయితే చేస్తారో, ఎట్లా అఫైర్స్ పెట్టుకుంటారో, ఎట్లా మోసాలు చేస్తారో, ఎట్లా రివెంజ్ చేస్తారు అనేసి అవి సింపుల్గా చూపించారు. కానీ చాలా ల్యాగ్ ఉంది బై. నేను ముందే చెప్పిన కదా ఒక ఎపిసోడ్ లేకుండా ఒక ఎపిసోడ్లో తక్కువ ఉంటుందని, ఆ ఎడిటింగ్సా లేకపోతే చూపించడమా తెలియదు కానీ ల్యాగ్ మాత్రం చాలా ఉంది. సో నాకు చాలా డిసప్పాయింటెడ్, దగ్గర నేను నా జెన్యున్గా చెప్తున్నా, దగ్గర ప్రతి ఎపిసోడ్లో ఒక 5 మినిట్స్ అయితే నేను కంపల్సరీ స్కిప్ చేసిన. అన్వాంటెడ్ సీన్స్ చాలా ఉన్నాయి, నాకు కొన్ని సీన్స్ అయితే నచ్చలే ఎందుకు అనిపిస్తుంది. అండ్ ఈవెన్ పాష్ లుక్ కోసం అని చెప్పేసి మన ఫేమస్ యాక్టర్ నంబర్ తింటాం, ఆమెకు గోల్డ్ కలర్ మైక్ ఇస్తారు. గోల్డ్ కలర్ మైక్ ఇట్లా గోల్డ్ కలర్ మైక్ పట్టుకున్నది ఎందుకు నేను మామూలు మైక్ ఇస్తే సరిపోతాను కాదు, మేము పాష్ కదా మాకు మాత్రం గోల్డ్ కలర్ మైక్ కావాలన్నట్టు గోల్డ్ కలర్ మైక్ తీసుకొస్తారు. ఏ అమ్మ నాకు ఏమంటారు వెబ్సైట్ చూసిన చిరాకు వేసింది మరి, మరీ ఘోరం అనిపించింది. సో ఓవరాల్గా నేను ఒకటి మాట చెప్తున్నా, ఈ 7 ఎపిసోడ్స్ అయితే చూడడం కంటే తలకనొప్పి వచ్చేసింది. సో మోసగా ఈ వీక్ అయితే స్కిప్ చేసేసాను బై. నేనైతే రేటింగ్ మాత్రం 1.5 ఇస్తాను, ఆ లుక్కి సరౌండింగ్స్ అట్మాస్ఫియర్కి 1.5 ఇస్తాను, అంతకంటే మీరు చెక్ చేయలేను. అండ్ వర్క్ చేశారు కాబట్టి దానికనమాట. సో సింపుల్ రివెంజ్ స్టోరీ, రివెంజ్ తీరిందా లేదా అనేసి అయితే ఉంటుంది, అంతే ఇంకేం లేదు. ఎలా వేరే వాళ్ళని ట్రాప్ చేసి ఎలా వేరే వాళ్ళని యూజ్ చేసి రివెంజ్ తీసుకుంటుంది అనేసి మూవీ కాన్సెప్ట్, ఇంకేం లేదు బాయ్. మీరేమనుకుంటారు ఒకవేళ వెబ్ సిరీస్ చూసిరా లేదని కింద కామెంట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ వెళ్ళా.